के न्यूज में आप तमाम का खैर मकदमे बढ़ते हैं खबर की जानिब। सॉफ्टवेयर इंजीनियर ने की खुदसोजी, बताया गया कि सना नामी एक खातून ने 5 साल कबल हेमंत से शादी की थी। ये वाकया नाचारम पीएस लिमिट का बताया गया। बताया गया कि एक 3 साल का लड़का भी है। हेमंत फिल वक्त बेरूने मुल्क बरसरे रोजगार है। चंद सालों से इनके दरमियान मियाँ बीवी का झगड़ा चल रहा था, इसके चलते हुए आज इस खातून ने खुदसोजी कर ली। बताया गया कि इसने इंस्टाग्राम पर लाइव आकर खुदकुशी की। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। लास्ट 2 डेज बैक हो रही है 20th की ఆ విషయంలో నేను ఇప్పుడు ఒక రిక్వెస్ట్ కోసం మాట్లాడుతున్నాను ఈ మీడియాకి. మా పాప ఏమో 5 ఇయర్స్ ముందు ఒక బాబుని, ఆయన పేరు హేమంత్, లవ్ మ్యారేజ్ చేసుకున్నది. వాళ్ళు ఇష్టపూర్వకంగా మ్యారేజ్ చేసుకున్నారు. నేను వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి మేమందరం కలిసి ఇష్టపూర్వకంగా గ్రాండ్గా మ్యారేజ్ చేసి పంపించినాము. ఒక 2 పెళ్ళైన 2 ఇయర్స్ దాకా మంచిగా చూసుకున్నాం, మంచిగా ఉన్నారు సార్. వాళ్ళు ఢిల్లీలో ఢిల్లీలో పనిచేసేవాళ్ళు. మా పాప ఇండికోలో పనిచేసేది సార్, సైజెడ్లో పనిచేసేది. అక్కడ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, 2 ఇయర్స్లో హ్యాపీగా ఉన్నారు. మా పాప ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా ఆడు అక్కడి నుంచి స్టార్ట్ చేసి లొల్లి చేయడం, మా పాపను హరాస్మెంట్ చేయడం, కొట్టడం. వాళ్ళ పేరెంట్స్ యాక్చువల్గా వాళ్ళు మా ముందు యాక్ట్ చేశారు అంతే తప్ప, కానీ వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేకుండా ఇట్లా ముస్లిం పిల్ల అని ఇష్టం లేకుండా అయితే అయినా సరే వాళ్ళు యాక్టింగ్ చేశారు. బట్ ఇన్ని రోజులు హ్యాపీగా ఉన్న 2 ఇయర్స్ హ్యాపీ ఉన్న తర్వాత మా పాపకి డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత ఈ హేమంత్ అని పిల్లడు హ్యాబిట్స్లో ఒక మ్యూజిక్ ఇన్స్ట్రక్టర్, అంటే మ్యూజిక్ టీచర్గా పనిచేసేవాడు. అక్కడ ఒక సూఫీ ఖాన్ అని ఒక ట్రైనింగ్ వాళ్ళ దగ్గర మ్యూజిక్ నేర్చుకోవడానికి వచ్చేది. ఆ మ్యూజిక్ నేర్చుకున్న టైంలో మా అల్లుడు ఆ పిల్లకి అలవాటు అయింది. బట్ ఎట్లా వాళ్ళకి బ్యాడ్ రిలేషన్ పెట్టుకున్న తర్వాత మా పాపని అరెస్ట్ చేయడం. అసలు మెయిన్ రీజన్ అంటే ఈ సూఫీ ఖాన్ వల్లనే మా పాపకి చాలా టార్చర్ పెట్టడం స్టార్ట్ చేసింది. చాలా టార్చర్ స్టార్ట్ చేసి మా పిల్ల తట్టుకోలేకపోయింది. ఆయన ఇక్కడ ఇదే శాంతికాలంలో ఉన్నప్పుడు 2000 కోట్లు మా పాపని కొట్టినప్పుడు మేము నాచరం పిఎస్ఐ కూడా కంప్లైంట్ ఇచ్చినాం. కాకపోతే ఎఫ్ఐఆర్ చేయలేదు. వాళ్ళ కౌన్సిలింగ్ కూడా జరిగింది. ఇక్కడ అయిన తర్వాత మరి వాళ్ళు ఊరికెళ్ళేది దావత్కి పెళ్లి కానీ ఊరికెళ్ళిన అక్కడ కూడా తీసుకెళ్ళి కొట్టింది మా పాపని. వాళ్ళ అత్తమామ కూడా హరాస్ చేశారు మా పాపని ఇష్టం కూడా. అయితే అక్కడ పదంపూర్లో కూడా మేము ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టినాం కూడా రాజస్థాన్లో. ఆ తర్వాత పోనీ ఆడు బాగుపడతాడని చెప్పి వాళ్ళందరూ కలిసి వాళ్ళ పేరెంట్స్ కలిసి పోనీ ఇంటి బయట కంట్రీకి పంపిస్తే బాగుపడతాడేమని చెప్పి ఇదే ఫిబ్రవరిలో ఆడు సైప్రస్ కంట్రీకి పోయాడు. ఆడపోయిన తర్వాత ఫోన్ ఇక్కడేమో అక్కడ ఇక్కడ రాసిపోయాడు ఏమని. నేను ఆ పిల్లతో సంబంధం పెట్టుకోను, మా భార్యని మంచిగా చూసుకుంటాను, పిల్లని మంచిగా చూసుకుంటాను, అన్ని చూసుకుంటాను, మంచిగా రాసి అంతా చేసిపోయాడు అని ఆ మాట నమ్మినాం మేము. ఆ మాట నమ్మిన తర్వాత మాకు తెలియదు మా పాపని 3-4 మంత్స్ ఫోన్లో హరాస్మెంట్ చేస్తాం, ఇష్టమైన మాటలు ఇష్టపడితే బూతులు చేస్తున్నాం. ఇంకోటి ఈ లాస్ట్ 19th మా పాప స్కూల్లో ఇక్కడ గ్లోబల్ స్కూల్ అడ్మిషన్ తీసుకుని బాబుని తీసుకుంటే వాళ్ళ మామయ్యకు ఫోన్ చేసి చూపించింది. మామయ్య ఇట్లా మరియు వాళ్ళకి 25,000 అవుతుంది ఇట్లా పిల్లడికి అడ్మిషన్ చేయడానికి, ఇప్పుడు దాకా ఏం చేయలేదు మీరు, ఇప్పుడు అడ్మిషన్ చేయించారు అంటే సరే అని చెప్పి ఈ 2 మంత్స్లో వాళ్ళు ఇద్దరు భార్య భర్త మధ్యలో మాటలు లేవు. అయితే ఈ పిల్లడిని అడ్మిషన్ చేసిన తర్వాత ఆయనే కాల్ చేసి మా నాయనని పైసలను అడిగిన, అంటే మా పాప ఎప్పుడు అడగలేదు, ఎప్పుడు వాళ్ళ రూపాయి సహాయం చేయలేదు. ఇంతవరకు వాళ్ళ అత్తమామ వాళ్ళ మనవడికి కనీసం ఒక చెడ్డి అని ఒక బనాన్ అని ఇప్పలేదు ఇంత ఈ 3 ఇయర్స్లో కూడా ఒక్కసారి కూడా ఏం చెప్పు. ఇంకోటి ఈ 3 ఇయర్స్లో వాళ్ళ బాబుని వచ్చి కూడా చూడలేని తర్వాత ఏదో బాబు పుట్టిన తర్వాత 3rd మంత్ తర్వాత వాళ్ళ ఇంట్లో ఎవరో ప్రోగ్రామ్ ఉంటే అప్పుడు మా పాప పోయింది. అదే అక్కడ 1 వీక్ ఉన్నది మా పాప వాళ్ళ ఊర్లో. ఇప్పటిదాకా వాళ్ళతో ఏ రెస్పాన్స్ లేదు వాళ్ళ పిల్లలు. కానీ ఈ మా అల్లుడే మాత్రం బాధ చెప్తా మా పాపకి ఫోన్ చేసి